పిఆర్సి ఉత్తర్వులు విడుదల చేయాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి. టీపీటీఎఫ్ రాష్ట్రంలో వివిధ కారణాలతో మరియు ఇటీవల కరోనా గురై మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రమణ, మైస శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 4 ఏళ్లుగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరగడం లేదని, అధికారులు ఖాళీలు లేవనే నేపంతో నియామకాలు చేపట్టడం లేదని, జిల్లా పరిషత్ పరిధిలోనే నియామకాలు ఇస్తామని అనడం సహేతుకం కాదని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి నియామక బాధ్యతలు అప్పగిస్తూ అన్ని శాఖల్లోని ఖాళీలకు ఉపాధ్యాయ కుటుంబాలను అనుమతిస్తూ నియామకాలు చేయాలని కోరినారు. అలాగే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన అంశాలైన పిఆర్సి బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీలకు ప్రసూతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని, గత కొంతకాలంగా వేతనాలు చెల్లించని కేజీబీవీలో పనిచేస్తున్న పీజీసీఆర్టీ, సిఆర్టీ, పీఈటీలకు వెంటనే జీతాలు చెల్లించాలని, కరోనా నేపథ్యంలో ప్రజలకు మరింతగా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని, కరోనాకు గురై చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరినారు. మరియు రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు కె వేణుగోపాల్, అసోసియేట్ అధ్యక్షులు వై అశోక్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి, ఉపాధ్యక్షులు బి రమేష్, పి నారాయణమ్మ, ఎం రవీందర్, జి తిరుపతి రెడ్డి, కె కిషన్ రావు, ఆర్ రమేష్, కార్యదర్శులు పి నాగమణి, నాగిరెడ్డి, రామాచారి తదితరులు పాల్గొన్నారు. కె రమణ అధ్యక్షులు, మైస శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్.